మొగ్గండిరా వెల్కమ్ టు హ్యాష్టాగ్ నేను అంజలి దాస్. ఒక రిసార్ట్స్ లో టాస్క్ చేశామండి. ఆ రిసార్ట్స్ లో ఉన్న సూపర్వైజర్ అక్కడ ఒక ఆవిడ పైన ఏం చేస్తున్నాడు ఏంటి అనేది ఆవిడ మాటల్లోనే కాల్ రికార్డ్ లో ఉంది, అది వినండి. హలో హలో, అవునమ్మా మాట్లాడే సుధాకరండి. మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందమ్మా, ఒకసారి క్లియర్ గా మాట్లాడతారా, పక్కకు వచ్చి మాట్లాడతారా కొంచెం. చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్తే. ఎక్కడమ్మా? టార్చర్ అంటే ఏం చేస్తాడు అమ్మా? మరి అక్కడ పెద్ద మనుషులకు ఎవరు కానీ చెప్పొచ్చు కమ్మా? పెద్ద మనుషులు ఎవరికి చెప్పుకున్నా పరుగు పోద్దని చెప్పేసి చెప్పారు. ఇంట్లో మా భర్తగా చెప్పుకోలేదండి, వాళ్ళు ఎక్కడ మానేమో అంటాడు అని చెప్పేసి మేము చెప్పలేదు. నేనేమంటున్నామా, సరే అక్కడ ఆయనకైతే మనం బుద్ధి చెప్తాము, ఇంకోటి మీరు ఖచ్చితంగా ఆన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నాను. అన్న చేయాలంటే ఇప్పుడు పాట రాస్తున్నారండి, సంవత్సరానికి అని చెప్పేసి రాస్తున్నాను. జస్ట్ ఒక ఆరు నెలలు అవుతుంది అక్కడ చేయబట్టి, ఒక ఆరు నెలలు పెండింగ్ ఉంటుంది. అచ్చా అచ్చా, బాగుంది. మరి రాసుకున్నారు, మన బయటికి పంపిరు కదా, ముందుగానే రాసుకుంటున్నారు ఇప్పుడు. ఇంకోటమ్మా, హలో ఇప్పుడు ఆడ మీకు స్విమ్మింగ్ పూల్ కడ అతను ఒక్కడే సూపర్వైజర్ మేనేజర్ అంటారు, ఆయన ఒక్క ఆయన అట్లున్నారా లేదు అందరు అట్లా ఉన్నారా? సరేనమ్మా, మనము ఒక పని చేద్దాం, మనం టీమ్ కూడా ఇంజనీర్స్ టీమ్ కూడా ఎంక్వైరీ చేస్తుంది అక్కడ చేసి, ఒకవేళ జెన్యున్ గా నిజంగా పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో అతను ఇబ్బంది పెడితే మాత్రం అతనికి మన టీం బుద్ధి చెప్తుంది, దానికి ఏం టెన్షన్ లేదు, దూకబడద్దు. ఇంకోటి మనం ఖచ్చితంగా ఇట్లాంటి ఏదైనా ఉంటే మీ భర్తకి చెప్పలేదని మాత్రం చెప్పొద్దు, భర్తకి చెప్పాలి, భర్తనే అన్ని చూసుకుంటాడు కదమ్మా. లేదక్క, నేనేమంటున్నాక ఈను ఫస్ట్ ఇంట్లో భర్తకి చెప్పాలి, ఎందుకంటే ఏదైనా ఉంటే సంజాయించుకుని చేసుకునేది వాళ్ళే కదా. సరే, నేను మీ భర్త కూడా నేను చెప్తా, మీ సార్ బావ కూడా నేను చెప్తాను అక్క, నువ్వేం టెన్షన్ పడకు. సరేనా, ఆడికి వచ్చి అంజనీదాస్ టీం వస్తుంది, టీం వచ్చి ఫోన్ చేస్తుంది నీకు, చేసినప్పుడు నువ్వు ఏదైనా ఉంటే కూడా చెప్పు. సరేనా, ఎట్లా ఇబ్బంది పెడుతున్నావు అన్నీ చెప్పు నాకు, చెప్తే దాన్ని బట్టి మనం ఇచ్చేద్దాం. సరేనా, ఒకసారి మేము ఎంక్వైరీ చేసుకుంటాం, ఎంక్వైరీ చేసుకుని నువ్వు చెప్పి నిజమే అయితే మాత్రం మేము దానికి ఏదైనా పరిష్కారం దిశగా ఆలోచన చేస్తాం. సరేనా, ఆ తర్వాత మనం ఏం చేసామనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఎక్స్ట్రీమ్ టాస్క్ ఇది, చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, 10 మందికి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. నేను మీ ఫోన్లో వెళ్ళట్టుకో, కాబట్టి జాగ్రత్త పెట్టుకోమని సార్. వాడు ఏమేమి మాట్లాడుతుంది ఏంటని అన్ని మాట కలిపితే మనం పనిచేద్దాం. నువ్వు ఏంటంటే కనిపించకుండా తర్వాత ఉండదు, తర్వాత కలిపి అది వద్దులే, అది కడిగైపో తర్వాత కష్టపడ వెళ్ళు వెళ్ళు తొందర తొందర వెళ్ళు పడేసి అది ఉండని ఉండని నువ్వు వెళ్ళు ఫస్ట్ వెళ్ళు వెళ్ళు సరిపోతులే. అరే చెప్పే నీకు అర్థమైతలేదా, నేను ఇక్కడ సూపర్వైజర్ నా మాట వింటావా లేకపోతే నీ మాట నేను విన్నాను? కొంచెం అయితే కంప్లీట్ అయిపోయింది. లేదు ఫస్ట్ అడిగైపో, వెళ్ళు నడు అనవసరంగా చెప్పే నీకే నడుతాయి. అదో మీ చేత
కామన్ సెన్స్ ఉందా? దేని వాడు అడుగుతున్నావు? పని చేసి ఏమైంది? పని చక్కగా మాత్రం ఎదిగింది చేతిస్తుంది మీద చేతికి. నేను ఎవరు తెలుసు సూపర్వైజర్ పైసలు ఇచ్చే నేనే నీకు. నేను ఎవరు తెలుసు సూపర్వైజర్ పైసలు ఇచ్చే నేనే నీకు. చిప్పుడు పైన కొడుతున్నాను. డబ్బులు ఇచ్చేది నేను నీకు ఇక్కడ అర్థమవుతుందా? ఎందుకు పోరాటం చెప్తున్నావు? అది బయట మా సార్ ఫోన్ ఇస్తాను కొంచెం నువ్వు కలర్ కలర్ నువ్వు బయట మాట్లాడలేవు ఫోన్ అంత రికార్డింగ్ ఏంది? మీ అమ్మ జరుగులే ఎవరిని తీసుకొచ్చాడు? నాకు అర్థం కాదు ఫోన్ నంబర్ రికార్డింగ్ ఏంది అమ్మ? ఇప్పుడు నాకు అర్థం కాదు. మా రీసార్ట్ వచ్చి ఏంద్ర చేస్తారు పైన ఎవడా? ఏమంటుంటాడు నన్ను వస్తే మీరు ఎవరు కూడా బయటకు వెళ్ళి అర్థమవుతుందా? ఏంటో నాకు అర్థం కాదు. ఉన్నాను రా మీ సంగతి చెప్తాను. చేతి రా
చేతుడు ఎందుకని నాకు అర్థం కాదు రప్పించింది లోపలికి నువ్వు ఆడ మనిషికి ఇట్లా వస్తుందా అది ఎట్లుందా కొడుక ఎవరిరా అసలు నాకు అర్థం కాదు నానొత్తుకోరా దేవత్రా నానొత్తుకోరా నువ్వు మాట్లాడదాంరా ఫస్ట్లే సచ్చిలో ఉందండిరా మాట్లాడదాంరా ఫస్ట్లే సచ్చిలో ఉందండిరా లేవరా గోకుల్ నువ్వే పని చేస్తావు పైన మంచి మర్యాదతో చెప్పు ఇంకా నువ్వు మారవు నేను టెన్షన్ నీకు ఈ డ్యూటీ ముఖ్యమా డ్యూటీ సరే మేము టెన్షన్ పడకమ్మా ఆ రికార్డు ఇవన్నీ రూపాయి కూడా దెంగై సరే ఏం చేస్తారా మనం టార్చర్ చేస్తున్నావు వీడియో డిలీట్ చేసే రే నువ్వు కెమెరా ఆఫ్ చేయి అరే కొంచెం అరే ఆ రికార్డింగ్ చేసేవాన్న ప్లీజ్ అన్న దండం పెడతాను ప్లీజ్ ఆ రికార్డింగ్ తాగేసి వ్యూవర్స్ తాగేసి తండ్రి బిహేవియర్ కెమెరా అరే అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న కెమెరా చేయమన్న దండం పెడతాను ప్లీజ్ అన్న తాగేసి వ్యూవర్స్ అర్థం చేసుకుంటా మన పరిస్థితి ఇది ముడ్డి వల్ల రాగాలి మనం ఇచ్చేయాలి అమాయకురాలు పట్టుకొని కథ ఇచ్చేయాలి అన్న ప్లీజ్ అన్న అదే అన్న కెమెరా బంద్ చేయన్న అన్న ప్లీజ్ అన్న ఇంకోసారి ప్లీజ్ అన్న దండం పెడతాను ప్లీజ్ అన్న దండం పెడతాం మంచి ఇట్లా మొక్కు ఆడవచ్చు ఇట్లా మొక్కు ఇట్లా మొక్కు ఆమె ఆడపిల్ల మొక్కు ప్లీజ్ నా అక్క మొక్కు అన్న అక్క దండం పెడతా మొక్కు నేలకు రాయి ముక్కు నేలకు రాయి ముక్కు నేలకు రాయి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాస అందరూ ఫీల్ అయిపోతున్నారు మంచి ఇట్లా కొట్టించుకోను మనం వెళ్ళిపోతాం ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న దండం పెడతాను ప్లీజ్ అన్న
కెమెరా చేయను అన్న, నీకు మర్యాద చెప్తున్నా విను, ఇంట్లో చెప్పన్నా నువ్వు ఈ డ్యూటీ పెట్టేసి ఇంకో ఈ ఏరియాలో కానీ ఇట్లా ఇంకో పిచ్చి పిచ్చి పనులు చేసాడు తెలిసింది అనుకో, ఏ నీ పని చేయన్నా అర్థమవుతుందా చేయన్నా, ఆ వీడియో డిలీట్ అయిపోయాను దాన్ని, వీడియో డిలీట్ చేసి కానీ అసలు కుక్కలు మారాలంటే ఈ వీడియో టెలికాస్ట్ అవుతుంది అన్న, వీడియో టెలికాస్ట్ చేయాలి ప్లీజ్ అద్దాను అద్దాను దాన్ని పెడతాను ప్లీజ్ అన్న అన్న, ఒక భార్య పిల్లలు పిల్లలు పెట్టారు అన్న, పిల్లల పిల్లలు ఇట్లా చేస్తారా, మంది పిల్లల పడి పడతావరా లేదా నీ పిల్లల పిల్లలు ఇంకో ఇంకో వార్త ఏమన్నా ప్లీజ్ అన్న, నీ పిల్లల పిల్లలు పడి ఇంకో వార్త ఎట్లుంటుందా, ఆడదంటే ఎవరికి ఆడదే కదా అక్కడ ఆమె ప్లీజ్ అన్న, దాని దగ్గర పని చేయడానికి వచ్చింది ప్లీజ్ అవుతుంది, నీ దగ్గర పని చేయడానికి వస్తే నీకు ఇరుగు బాబా అన్న, వీడియో పని చేయన్నా ఓకే చచ్చిపోయాక్టింగ్ మస్తు చేసి చూసా నేను అండ్ పర్ఫార్మెన్స్ వ్యూవర్స్ ఒకటే వ్యూవర్స్ వారంతా వాడు మారిండంటే సరే లేదనుకో పోలీస్ స్టేషన్ కూడా అప్పుడు కాకపోతే ఏంటంటే భార్య పిల్లలు ఉద్దేశంతో మనం అన్ని న్యూట్రల్ లాగాల్సి వస్తుంది, వాడిని మాత్రం వీడియో తీసిపెట్టాము, వాళ్ళ మేనేజర్ సార్ కూడా ఇంటిమేషన్ ఇచ్చినాము వీని వేస్తాలని అని చూసిండు, కాకపోతే మనకు లైవ్ కావాలి కాబట్టి మనం కూడా తెలియాలి కాబట్టి ఎంక్వైరీ చేసాం, మన టీమ్ అంజనీయాస్ టీమ్ ఎంక్వైరీ చేసింది, చేసి వీడియో ఇట్లా లంగా తెలిసాకలే మనం రంగాలకు దిగినాం, ఫిర్ బి ఇలా టూ మచ్ టాస్క్ టాస్క్ అయింది, అయి గోకుల్ మనకి నిజంగా ఒకసారి నిజంగా చెక్ చేసాను తెలియదు, మేము టెన్షన్ పడకమ్మా, నేను నేను డ్యూటీ నేను పెట్టిస్తాను సరే నా పూజ, ఏ ఆఫీసర్ అయినా దొరుకుతుంది నీకు ఏం టెన్షన్ లేదు, ఈ ఏరియాలో మనకు తెలిసి మన మన సబ్స్క్రైబర్స్ మన దేవుళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళ కాళ్ళు మొక్కేసారి నీకు పెట్టిస్తాను ఇంటి, నువ్వేం టెన్షన్ పడకు, ఇంకోసారి ఇట్లాంటి లుచ్చల కొడుకులు మాత్రం ఉంటే మాత్రం ఇమీడియట్లీ రెస్పాన్స్ కావాలి, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మీకు షీటింగ్ ఉంది షీటింగ్ డైల్ చేసినట్టే మీకు ఇమీడియట్లీ రెస్పాన్స్ అయిపోతారు అమ్మాలు, ఈసారి నా కొడుకులను పాట పాడవాడిస్తారు అర్థమవుతుందా, మేము కూడా వాళ్ళకి అప్పచెప్తామని అదే పని చేస్తాం, వ్యూవర్స్ వాళ్ళకి మాత్రం మామూలు ఇడిసేటము టీటీమ్ కప్పు చెప్తాం, వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ మేనేజర్ సార్కి వాళ్ళ ఇన్ఛార్జ్ చెప్పేసాం అన్ని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వన్ పని అవుతుంది దానికోసం ఏంటి ఒక లేదు, మన టీమ్ వన్ పని చేయనికే ఉంది దానికి కౌన్సిలింగ్ ఇచ్చే పంపిస్తాం, ఇట్లాంటి ఆడవాళ్ళకి మాత్రం అన్యాయం జరగదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం, అదే విధంగా వ్యూవర్స్ అన్నలారా తమ్ములారా మీకు దయచేసి చెప్తున్నా మన కింద పని చేసిన వాళ్ళు చులకన చూడకండి, దయచేసి అర్థం చేసుకుని ఆడవాళ్ళ కోసం మనకు మంచిది కాదు, మళ్ళా చెప్తున్నా పదే పదే చెప్తున్నా, దయచేసి మీకు కాల్ మొక్కి మరీ చెప్తున్నా ఆడవాళ్ళ కోసం మంచిది కాదు, ఆడవాళ్ళు ఇల్లు గానీ ఆడవాళ్ళు చేసే సంస్థలు గానీ బాగుపడినట్టు చరిత్ర లేవు, దయచేసి మన కింద పని చేసిన వాళ్ళు మనుషులకు గుర్తించారు, వాళ్ళు పశువుల కన్నా ఈనంగా ఇప్పటిదాకా చూస్తున్న కళ్ళకి నీళ్ళు వచ్చింది వాళ్ళ ప్రవర్తన మొత్తం వెనక పట్టుకుని వేరే తిరిగి దయచేసి అర్థం చేసుకుని అన్న అన్న తమ్ములారా మీ కింద పని చేసిన వాళ్ళు మాత్రం పదే పదే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనుషులు లెక్క చూడరు, ఈ వీడియో మీరు ఏం చేసినా చేయకు షేర్ అయితే ఎందుకంటే ఇట్లాంటి కుమార్లు షేరింది అనుకో కనీసం 1% మాట్లా కానీ మనకు హ్యాపీ అనే మా తపన, అదే విధంగా వీడైతే మీకు నచ్చితే మా కష్టాన్ని గుర్తించండి ఒక చిన్న లైక్ చేయండి, మీ విలువైన సలహాలు సందేహాలు మా కామెంట్స్ రూపంలో పెట్టు, మంచిగా చెడు కానీ కామెంట్స్ పెట్టు మాకు తెలుస్తుంది కదా, అదే విధంగా మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద గంట ఉంటుందని పట్టుమని కొట్టండి.